ఏంది ఏం అంటాడు పోచెట్టి, కరోనా నివారణకి ఏం చేద్దాం, చిద్దరు కప్పుకొని పామ్ హౌజ్లో వండుకో. అదే చిద్దరు కప్పుకొని పామ్ హౌజ్లో వండుకో, లేకపోతే మూతికి మాస్క్ పెట్టుకొని ప్రగతి భవన్లో వండుకో, లేకపోతే మీడియా ముంగడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఎట్టి పరిస్థితుల్లో రానియం, 100% రానియం. 1000 కోట్లైనా ఖర్చు పెడతాం పారాసిటమాల్, ఆ తర్వాత ఈ 22 డిగ్రీల సెల్సియస్ స్మాష్ ఈ బాత్కాని చెప్పు, మళ్ళీ చెప్పు ఏం కాదు, ఇంటాం మేము గొర్రెలం, ఇంటాం నువ్వు చెప్పు ఇంటాం. నువ్వు వారం రోజులలో అతిపెద్ద ప్రపంచం ఆశ్చర్యపోయే పథకాన్ని తీసుకొస్తున్నాను, నువ్వు ఎందుకు తీసుకొస్తున్నాను నాయన, ఈ కరోనా గురించి ఎవడు ఆలోచించొద్దానే ఈ మాట చెప్పాను, ఈ హేతులు చెప్పాను, నీ ఏది నీ వారం అయిపోయా, 29 పోయి ఇవాళ ఎన్ని రోజులు అయిపోయా, ఇవాళ ఎనం తారీఖ, ఏనా తారీఖు, మరి ఇప్పటిదాకా నీ తెట్టుపోయా నాయన, ఏడలేదు. అందుకోసమే పోచెట్టి గారు నీవు కరోనా నివారణకి ఏం చేద్దాం కాదు, ఏమీ చేయలేను అని చెప్తే